हाई फ्रेंड्स, वेलकम टू लतास इनोवेशन। ఈ రోజు మనము అలంపూర్ విశిష్టతను అయ్యగారి మాటల్లో తెలుసుకుందామండి। కనుక ఈ అలంపూర్ క్షేత్రంలో దర్శించుకొని సేవ క్షేత్రంలో బాలబ్రహ్మేశ్వర టెంపుల్ కూడా ఒకటండి। పూరం అంటే ఈ అలంపూర్ క్షేత్రానికి త్రిమూర్తులు కాలం మోపారండి। అంటే అలంపూర్కి బ్రహ్మ వచ్చాడు, విష్ణు వచ్చాడు, శివుడు వచ్చాడు। అంటే బ్రహ్మదేవుడు ఈ అలంపూర్ క్షేత్రంలో శివుని గురించి ఘోర తపస్సు చేశాడు। శివుడు ప్రత్యక్షమై ఏ వరం కాలను కోరుకొని ఆయన అంటాడు, స్వామి ఎక్కడ గుళ్ళు గోపురాలు నా పేరు మీద లేవు కదా, మరి గుడి గోపురం పేరు నా పేరుండి లోన నీవే కొలువైంది స్వామిని వరం కోరుకుంటాడు బ్రహ్మ తదాస్తు అంటే స్వందు కోసం ఇక్కడ బాల బ్రహ్మ కుమారోర్కం వీరో విశ్వశతారకం గణ స్వర్గ పద్మాశానో బ్రహ్మ ప్రకీర్తిత అంటూ బాల బ్రహ్మ కుమార బ్రహ్మ అర్క బ్రహ్మ గణ బ్రహ్మ పద్మ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ అంటూ 9 పేర్లతో బ్రహ్మాలయాలు అంటే సాక్షాత్ బ్రహ్మచే ప్రతిష్ఠించిన శివలింగాలు ఈ నవబ్రహ్మాలయాలు। అందుకోసం అలంపూర్ క్షేత్రానికి బ్రహ్మపురి అనే పేరుతో పిలవంటగా ఈ పాపనాశి క్షేత్రంలో మనకి ఇక్కడ అగుపిస్తుంది। మూడో విశేషం, విష్ణు దశావతారంలో అవతారమే పరశురామ అవతారం। మరి అలాంటి పరశురాముడు తల్లి తలసిన సన్నివేశం ఎక్కడ జరిగిందండి? ఈ అలంపూర్ క్షేత్రంలోనే, ఈ హేమలాపులోనే పరశురాముడు తన తల్లి తల తీసేయడం జరుగుతుంది। పూర్వం పరశురాముడు తన జమదగ్ని మహాశాస్త్రం ఈ పాపనాశి ముంగిట తుంగభద్ర అనేది ఒడ్డున ఉండేదండి। అతని భార్య పేరే రేణుకాదేవి, భక్తురాలు భక్తురాలు కాబట్టి రోజు తుంగభద్రకి వెళ్ళి, భక్తురాలు కాబట్టి ఇసుకతోనే కుండ తయారు చేసుకొని నీళ్ళించుకొని జమదగ్ని మహాస్కిస్తే అతను రోజు శివయ్యకి అభిషేకం చేసేవాడు। అలా కొన్నేళ్ల పాటు కొనసాగుతుంటే ఒకరోజు రేణుకాదేవి తుంగభద్రకి వెళ్ళినప్పుడు ఒక రాజు తన భార్యలతో వచ్చి తుంగభద్ర తీరంలో స్నానం చేస్తుంటాడు। గంధర్వుడు యాక్చువల్ ఇక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో వచ్చి తుంగభద్ర తీరంలో స్నానం చేస్తుంటాడు। అప్పుడు రేణుకాదేవి ఆ గంధర్వుని చూసాహా, ఈ గంధర్వుడు ఎంత అందగాడు, అతని భార్యల వైభోగం ఎలాంటిది అని మనసులో అనుకుంటుంది। ఎప్పుడైతే మనసులో అనుకుంటుందో అమ్మవారి మనసు చంచలమైపోతుంది। ఆ రాజు వెళ్ళిపోయినప్ప ఇసుకతో కుండ తయారు చేయకపోతే ఏ పాటు కత్తుకోదండి। ఆ గంధర్వుడు వెళ్ళిపోయిన తర్వాత ఇసుకతో కుండ తయారు చేయకపోతే ఏ పాటు కత్తుకోదు, అయ్యో అభిషేకానికి సమయం ఆసన్నం అవుతున్న ఉద్దేశంతో ఉత్త చేతులతో వెళ్ళి జమదగ్ని మహర్షి దగ్గర తల వంచుకుంటారు రేణుకాదేవి। అప్పుడు జమదగ్ని మహర్షి భర్త అడుగుతాడు, ఏం దేవి జలం తీసుకొచ్చావా అని, నీళ్ళు తీసుకొచ్చావా అభిషేకానికి అంటే అమ్మవారు పలకదండి। ఎందుకు పలకలేదని దివ్య దృశ్యత చూసి, చీ నీచురాలా నువ్వు ఇలాంటి దానివని అతని 5 కుమారులో 4 పెద్ద కుమారులు పిలిపించి, నాయన మీ అమ్మ సిరుసు ఖండించంటే ఆ 4 పెద్ద కుమారులు ఏమంటండి, క్షమించండి తండ్రి, మాతృత్య మహాపాపం ఏం చేయలేం, తల్లిని చంపిన పాపం మాకొద్దు అంటారు। మరి 5 కుమారుడు చోరువాడు పరశురాం పిలిపిస్తే ఆజ్ఞాపించండి తండ్రి అనమాట, మీ అన్నలు ఆ మాట వినలేదు నాయనా, నీవన్న మాట విని మీ అమ్మ సిరుసు కనిచంటే వెంటనే తండ్రి మాట విన్నందుకు 4 అన్నల తల తీసిన తర్వాత చోరుగా తన తల్లి తల పరశురాముడు ఆ తల్లి తల ఎగురుతూ ఇక్కడ 15 కిలోమీటర్ అంటే అల్లంపూరికి 15 కిలోమీటర్ ఉండవెల్లి క్షేత్రం పడుతుంది। ఆ రక్తం కారే గుండె గుళ్ళు చేత పట్టుకొని కోపంతో నిల్చోడు పరశురాముడు। అప్పుడు తండ్రి జమదగ్ని మర్షబ్బాషాడు, నిజమైన కుమారుడు అంటే నీవేరా, నీకు ఇంకే వరం కాలం కోరుకొడు, అంటే ఎలాంటి ఏ వరం కోరుకున్నా ఇచ్చేసావా తండ్రి అనమాట, ఎలాంటి వరమైనా కోరుకునే ఇచ్చేస్తా అంటాడు। అయితే తండ్రి తిరిగి మా అన్నలతో పాటు మా అమ్మను బతికించండి, ఇదే నా వరం అంటాడు పరశురామాహా, నీకు వరం ఇస్తే మృత్యుంజయించే శక్తి కావాలని అనుకుంటున్నానా, లేదా అఖండ లక్ష్మి కావాలని కోరుకుంటావేమో అనుకుంటే, కానీ నువ్వు ఎంత మంచివాడవయ్యా, మళ్ళీ అన్నలు బతకాలనుకుంటున్నావు, తల్లి బతకాలనుకుంటున్నావు, ఇలాంటి పుత్రుని కానందుకు చాలా గర్వకారం ఉంది, అయితే చూడరా మీ అన్నలతో భర్తను కానీ మీ తల్లికి భర్త కానీ, తల్లి తల భాగానికి ప్రాణం ఉంటుంది, మొండె భాగానికి ప్రాణం ఉంటుంది, కానీ 2 అత్తుకోనని అంటాడు। మరి ఎలాగుతానంటే తల్లి తల భాగం వచ్చేసి గ్రామదేవతగా పూజలు అందుకుంటుంది, అంటే ఎల్లమ్మ సుంకులమ్మ పేరుతో పూజలు అందుకుంటుంది,
మొండం వచ్చేసి సంతానం కాని స్త్రీలు మీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతాన భాగ్యం లభించటం రాణిస్తూ రేణుకాదేవిగా భూదేవిగా పూజలు అందుకుంటుందని వరమిస్తాడు జందగ్ని మహర్షి పరశురామికి. అందుకోసమే ఈ అలంపూరు క్షేత్రానికి పరశురామాపుర లేదా పరశురామాక్షేత్రం అనే పేరుతో కూడా ఈ అలంపూరు క్షేత్రం పిలబడుతుంది. నాలుగో విశేషం, అష్టాదశ శక్తిపీఠాలు మొత్తం 18. ఎప్పుడైతే 18 విభాగాలు శ్రీమన్నారాయణుడు సుదర్శకంతో సతీదేవి కాళేశ్వరం ఖండిస్తూ ఉంటే 18 విభాగాలకి అయితే ఒక భాగం ఒక చోట పడే చోటల్లా ఒక శక్తి పీఠంగా ఆవిర్భవిస్తుంది. మరి ప్రతి ఒక్క భాగం దగ్గరికి ఆ పరమశివుడు వెళ్లాల్సిందే. వెళ్ళి ఆ భాగాన్ని తాకినప్పుడే దివశక్తి వస్తుంది. మరి అలంపూరు క్షేత్రానికి ఆ పరమశివుడు వచ్చాడు. ఇక సతీదేవిది ఏ భాగం పడుతుంది అలంపూరు క్షేత్రంలో? పైదంతి భాగం, పైదవడ. అందుకోసమే ఇక అమ్మారి విగ్రహం ఉగ్ర స్వరూపంతో కోపంతో చూస్తుంది. యాక్షలుగా 18 శక్తిపీఠాలకి బలిదానం ఇవ్వడం జరిగింది. అందులో 17 శక్తిపీఠాలు మటుకే శాంతం చేకున్నాయి. 5 ఘోర రూపాం మహాబలాం ప్రేతాసర సమారుడాం జోగులాంబాం నమామ్యహం అంటే లంబస్థనీం అంటే పొడవైన వక్షస్థల అమ్మవారు వికృత ఆక్షం వికృత భయంకరమైన అక్షం అంటే కళ్ళు నిప్పులు కురిపించే కళ్ళు అమ్మవారుకునేట అంటే ప్రకృతి వికృతి ప్రకృతి మనకల్లా ఉంటాయండి సౌమ్యంగా చక్కగా ఉంటాయి. మరి వికృతి అమ్మవారి కళ్ళు మళ్ళీ ఎందుకుంటాయి? నిప్పులు కురిపించే కళ్ళు అమ్మవారుకునేట ఘోర రూపాం మహాబలం చూడంగానే భయపడి రూపం అమ్మవారిదంట మహాబలిశాలంట. 14 యోజనాలు లంకించి దూకేంత శక్తి అమ్మవారికి. 14 యోజనం అంటే ఎంతండి? దాదాపుగా 70 కిలోమీటర్లు. అమ్మవారి కోపం వస్తే ఆవేశంతో ఓ కేక పెట్టి ఒక దూకు దూకితే 70 కిలోమీటర్ దూకుతుందంట. ప్రేతాసన సమారుడాం జోగులాంబం నమామ్యహం. ప్రేతం అనగా శివం, ఆసనం అనగా కూర్చునేది. ఇక్కడ శివానే ఆసనంగా చేసుకుని కూర్చున్నటువంటి అమ్మవారికి నా యొక్క ధన్యవాదాలు అని తెలియసి ధ్యాన శ్లోకం జగద్గురు ఆదిశంకరాచార్య నిర్మించే ధ్యాన శ్లోకం. 18 శక్తిపీఠాల్లో 17 శక్తిపీఠాలు ఒక విధమైతే మరి 5 జోగులాంబదేవి మటుకు శివుని వెంట శ్మశానంలో సంచరిస్తూ ఉంటుంది. అందుకు శివునికి జోగులాంబాదేవికి ఇక్కడ ఒకే రూపురేఖలు ఉంటాయండి. శివుడు దిగంబరాయుడు, ఇక జోగులాంబాదేవుడు దిగంబరం. అందుకోసమే ధ్యాన శ్లోకంలో లంబస్థనీయమని పొగడం జరిగింది. శివుడు అతి భయంకరుడు, ఇక్కడ జోగులాంబాదేవి అతి భయంకరంగా ఉంటుంది. అమ్మారి ముఖ కవిలికలో వృద్ధాపచాయలు అగుపిస్తుంటే ముసలివారి మట్టపడిన శరీరం నల్లగా భయంకరంగా అగుపిస్తుంటుంది. శివుని జాటా చూడటం కొప్పు ఆకాశంగా ఉంటే ఇక అమ్మారి కేశాలు కూడా ఆకాశం చూస్తూ భయంకరంగా అగుపిస్తుంటుంది. శివుడు కపాలాలు ధరించుంటే ఇక అమ్మారి తనలో కపాలు ధరించుంటుంది. శివుడు ఢమృకం ధరించుంటే ఇక అమ్మారు ఒక చెవికి ఢమృకం ధరించుంటుంది. శివుడు సర్పాన్ని ఆభరణంగా కంఠాన్ని ధరించుంటే ఇక అమ్మారు సర్పాన్ని ఆభరణంగా మరొక చెవికి ధరించడం జరిగింది. శివుడు శ్మశానంలో ఉంటే ఇక అమ్మవారు శవం పైన కూర్చుంటుంది. శివుడు యోగ ముద్రలో ఉంటే ఇక అమ్మవారు కూడా యోగ ముద్రలో ఉంటుంది. కాబట్టి అమ్మవారి పేరు యోగాంబ అనే పేరుతో పిలబడుతుంది. కాలక్రమేణ జోగులాంబగా పిలవడం జరిగింది. 5 శక్తిమైన జోగులాంబాదేవి. 5 విశేషం, సూర్య దేవాలయాలు. మన భారతదేశంలో మొట్టమొదటి సూర్య దేవాలయం ఎక్కడుందండి? కోణార్క్. నంబర్ 2 అర్సవెల్లి. నంబర్ 3 స్థానంలో ఉన్నటువంటిదే అలంపూర్లోని సూర్యనారాయణ స్వామి దేవాలయం. అందుకోసమే ఈ అలంపూర్ క్షేత్రానికి భాస్కరపుర అనే పేరుతో పిలవబడుతుంది. సిద్ధేశ్వరపుర, సిద్ధులు ఎక్కువ ఈ అలంపూర్ క్షేత్రం నివసించారు కాబట్టి సిద్ధేశ్వరపుర అని. హల్లంపుర, సంస్కృతంలో హల్లం అంటే నాగలి. రైతు నాగలి కనుక్కున్న వాడు మొట్టమొదటి వాడు అలంపూర్ వాడే. కాబట్టి ఈ క్షేత్రానికి హల్లంపుర అని. మొత్తానికి ఏం పేరుతో పిలవబడుతుంది అలంపూర్ క్షేత్రం అంటే సిద్ధేశ్వర, హలంపుర, హతంపుర, హేమలాపురం, పరశురాంపుర, భాస్కర్పుర, బ్రహ్మపురి, జోగులాంబాపుర, అల్లంపుర అనే పేరుతో పిలవబడుతుంది. మరి ఇక్కడ అల్లంపుర అంటే అర్థం ఏమండి? పూర్వం బౌద్ధ సన్యాసులు ఉత్తర భారతదేశంలో గయాలు నివసించేవారు. మరి ఈ దక్షిణ భారతదేశంలో బౌద్ధ సన్యాసులు ఎక్కువ నివసించింది ఎక్కడండి? ఈ అలంపూర్ క్షేత్రంలోని. అందులో ఒక బౌద్ధ సన్యాసి ఈ అలంపూర్ క్షేత్రం ఎప్పుడైతే డెవలప్మెంట్ అయితే మా ధ్యానానికి ఆటంకం ఉద్దేశంతో అందులోని ఒక బౌద్ధ సన్యాసి ఈ అలంపూర్ క్షేత్రానికి ఒక శాపం పెడతాడు. ఏమని? అలంపుర అని శాపం పెడతాడు. అంటే అర్థం ఏమండి? అలం అంటే ఆగిపో,
పురాట నగరమా ఆగిపో నగరమా అని శాపం పెట్టడం జరిగింది. అల్లంపుర ఆగిపో నగరమా అని శాపం పెట్టడం జరిగింది. అందుకోసమే కాలక్రమేణ అంతగా డెవలప్ కాకపోయిన కారణం ఆ బోధ సన్యాసి ఇటువంటి మహాశాపమే ఇక పై విన్నపం. మరి కోటి ఒక శివలింగాలు ఒకే చోట ఒకే ప్రదేశంలో ఉండవండి. ఈ అల్లంపుర క్షేత్రంలో చుట్టుముడి 7 కిలోమీటర్ల వ్యవధిలో తుంగభద్ర నది పోర్త శివాలయాలే, వాగులగుండ